మీరు చాయ్ ప్రియుల, ఇరానీ చాయ్ అంటే ఇంకా ఇష్టమా? రోజు ఇరానీ కేఫ్లో కూర్చుని కప్పుల కొద్ది టీ తాగుతారా? అయితే ఖచ్చితంగా ఈ న్యూస్ మీకోసమే. ఇకపై ఇరానీ చాయ్ సిప్ చేసే ముందు జాగ్రత్త, అక్కడ చాయ్ ఎలా తయారు చేస్తున్నారో ఓ లుక్ అయ్యండి. అందులో ఏం కలుపుతున్నారో తెలిస్తే ఇన్నాళ్ళు తాగిన చాయ్ ఒక్కసారిగా కక్కేస్తారు. ఇందుకీ చాయ్లో ఏం కలుపుతున్నారో చూడండి మరి. చాయ్ తాగనిదే రోజు గడవద్దు చాలా మందికి. ఏ రోజైనా చాయ్ తాగకపోతే ఏదో లోటు ఫీల్ అవుతూ ఉంటారు. టైంకి తిండి లేకపోయినా పర్వాలేదు, కానీ గంట కొట్టినట్లు ఆ టైంకి టీ పడకపోతే ఉండలేరు. ఇక ఇరానీ చాయ్ అంటే పడి చచ్చేవాళ్లు ఎందరు. ఏ ఇరానీ కేఫ్లో అయినా చూడండి, పొగలు కక్కే చాయ్ను సిప్ చేస్తూ కనిపిస్తారు చాయ్ ప్రియులు. కానీ ఈ వార్త చూసిన తర్వాత ఇకపై ఇరానీ చాయ్ అంటే యాక్కనేస్తారేమో. ఈ బస్తాలు చూసారా? ఇవి రేషన్ షాప్ లో బియ్యం బస్తాలు కావు. జంతువుల ఎముకలను పొడి చేసి ఇలా బస్తాల్లో నింపి పెట్టారు. ఈ ఎముకల పౌడర్ కు ఇరానీ చాయ్కి లింకేంటా అని డౌటా? ఇన్నాళ్లు మీరు తాగిన ఇరానీ చాయ్లో ఎముకల పౌడర్ కలిసిండొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ లో చాలా హోటళ్లలో చాయ్లో చిక్కదనం కోసం ఈ ఎముకల పౌడర్ ను కలుపుతున్నారట. హైదరాబాద్ లోని భోలక్పూర్ లో తోళ్ల పరిశ్రమలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఆవులు, ఎద్దుల కళేబరాలను ఇక్కడికి తీసుకొచ్చి వాటి చర్మాలను శుద్ది చేసి పంపిస్తూ ఉంటారు. అయితే ఎముకలను మాత్రం వెనక్కు పంపించరు. వాటిని పొడి చేసి ఇలా బస్తాల్లో నింపుతారు. సిటీలోని కొన్ని ఇరానీ కేఫ్లకు సరఫరా చేస్తూ ఉంటారు. చాయ్లో చిక్కదనంతో పాటు రుచి కోసం ఈ ఎముకల పౌడర్ ను కలుపుతూ ఉంటారు యజమానులు. భోలక్పూర్ ఏరియాలో భారీగా ఎముకల పౌడర్ నిల్వ ఉంచినట్లు సమాచారం రావడంతో విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. 150 బస్తాల్లో నిల్వ ఉంచిన ఎముకల పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని చాలా వరకు ఇరానీ హోటళ్లలో దీన్ని కలుపుతున్నట్లుగా విచారణలో బయటపడిందని అంటున్నారు పోలీసులు. ఇప్పటివరకు ఇద్దరు నిందితులను విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. స్టేట్ విజిలెన్స్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వెటనరీ జీహెచ్ఎంసీకి. ఇట్లా ఈ ఏరియాలో భోలక్పూర్ లో ఇట్లా బోన్ ఇల్లీగల్ గా స్టోర్ చేస్తున్నారని, సో మేము విత్ విజిలెన్స్ వాళ్ళతో కలిసి రైడ్ చేసి చేస్తే అక్కడ 140 బ్యాగ్స్ కాల్షియం ఫాస్ఫరస్ దొరికింది. అది వీళ్ళకు మన బోన్ మీల్ దొరికింది. అది కేసు పెట్టాము. అన్అఫీషియల్ గా వాళ్ళు ప్రొక్యూర్ చేశారు కాబట్టి మనము సీజ్ చేశాం. సో ఇంకోసారి ఇరానీ చాయ్ తాగే ముందు కాస్త వెనక ముందు ఆలోచించండి. ఇలా ఎముకల పౌడర్ కలిపిన చాయ్ తాగితే రుచి సంగతేమో కానీ జబ్బులు ఖచ్చితంగా వస్తాయి.